శ్రీకాకుళం జిల్లాలో ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షించే రీతిలో శ్రీకాకుళం జిల్లా పొన్నాడకొండపై 9 కోట్ల రూపాయలతో శిల్పారామం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పొన్నాడకొండను శుక్రవారం పర్యాటక శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పొన్నాడకొండపై 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శిల్పారామం నిర్మిస్తామని ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని ఆయన అన్నారు. కాబట్టి దాని వెంటనే ఆచరణలో తీసుకొని శాంక్షన్ చేయడం మన ముఖ్యమంత్రి గారు చేసిన కృషి వల్ల ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ శిల్పారామం అనే ప్రాజెక్ట్ ని తయారు చేసి దాని ద్వారాగా ప్రకృతి అందాలను ఇంకా విస్తరింప చేయడానికి ఒక అవకాశంగా దొరుకుతుంది. దీని ద్వారాగా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెంది దాని ద్వారాగా ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశంగా ఈ జిల్లా అభివృద్ధికి కూడా ఈ శిల్పారామం అనేది ఎంతో ఉపయోగ ప్రకృతి పరంగా ఎంతో ఉపయోగపడుతుందని కూడా నా తాలూకు ఉద్దేశం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలంలో పొన్నాడ గ్రామానికి ఆనుకుని ఉన్న నాగావళి నది ప్రక్కన చింతనమెట్ట అనే ఒక స్థలం ఉన్నది. అక్కడ 58 ఎకరాల బేసెంట్ ఉంది. ఈ 58 ఎకరాల్లో ఒక 5 ఎకరాలు ఇస్కాన్ టెంపుల్కు, 9 ఎకరాల 70 సెంట్లు శిల్పారామానికి, అలాగే మిగతా 5 ఎకరాలు మురుగు శుద్ధి కర్మాగారానికి, మిగతా ల్యాండ్ అంతా కూడా టూరిజం అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వము యోచిస్తుంది. అలాగే ఈ శిల్పారామానికి 6 కోట్ల రూపాయలతో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయింది. మొదటి విడతగా 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఈ 3 కోట్ల రూపాయలతోటే జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రజలకి ఉపయోగపడినట్టుగా సందర్శించడానికి వచ్చినప్పుడు కూర్చోవడానికి ఆడుకోవడానికి వీలుగా కొన్ని పరికరాలు ఏర్పాటు చేయమని, అలాగే ఎంపీ థియేటర్ 1 కోటి రూపాయల